గుడ్ మార్నింగ్ అందరికి. సో ఇక్కడ వచ్చేసి ఈరోజు మంగళవారం కదా, నా పూజ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఇట్లా మొత్తం ముగ్గులు అన్ని వేసేసుకొని ముగ్గుల వయమానం చేసేసుకుంటున్నాను. మొత్తము పరమానం చేస్తున్నా, ఇంకా పరమానం అయితే కాలేదు, రెడీ అవుతుంది. మొత్తం ఇట్లా అన్ని పెట్టేసుకున్నాము, కాకపోతే ఇంకా పూజ ఒక్కటే, దీపం ఒక్కటే పెట్టాలి. అంటే పరమానం కూడా రెడీ అయినాక పెడదామని, అప్పటి వరకు పరమానం అయ్యేలోపు మొత్తం అయితే కంప్లీట్ చేసుకున్నా పూలతో అంతా డెకరేట్ చేయడము. ఈరోజు అయితే పూలమాల అంటూ ఏమీ లేదు, కొన్ని పూలు అయితే పెట్టినా అయితే ఇట్లా కంప్లీట్ చేసుకున్నా. ఇక చూడండి, ఇక ఇట్లా అయిపోయింది. ఇక ప్రతి మంగళవారం అయితే ఏం చేసినా చేయకపోయినా దీపం అయితే ఇంత మెల్లగా అయినా సరే అనే దీపం అయితే పెట్టేసుకుంటాను. అయితే నేను ప్రీవియస్ గా తెచ్చినా కదా, సో ఇక ఇట్లనైతే అరేంజ్ చేసుకున్నా ప్రసాదం కోసం. ఇట్లా బాగుంటుందని గ్రీనిష్ కలర్ లో ఇట్లా పెట్టేసుకున్నాం. ఇంకా పాప మా పాపనైతే దేవుడికైతే మొక్కుతురు. చిన్నప్పటి నుంచి మన పిల్లలకి నేర్పిస్తే మన నుంచి మన పిల్లలు నేర్చుకుంటారు దేవుడు ఏంటి, మొక్కడం ఏంటి, పూజలు ఏంటి అని. సో లేకపోతే తర్వాత చెయ్యండి చెయ్యండి అన్నా కానీ చెయ్యరు. మా మనసుకి అయితే ఎక్కడ దేవుడు కనిపించినా గానీ ముందుగా పోయి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని వస్తుంది బంగారు తల్లి. ఎట్లా చూస్తుంది కదా క్యూటీ చిటి పాప. పాపకి నిద్ర వచ్చే టైం అయినందుకే ఇట్లా చేస్తుంది. ఇంత పని ఉంటది, ఇక పని అయితే ఏముంది, దేవుడి కోసం ఎంతనైనా కష్టపడవచ్చు కదా అన్నట్టు చేసేసుకుంటాము. మరి మన వీడియో నచ్చినట్టు అయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు.